ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక్కోసర్వే ఒక్కోలా ఉంటుంది. అదే సమయంలో అధికార పార్టీ కూడా తన అంబుల బొదిలో ఉన్న ఆయుధాలను ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన మనం ఊహించినంత లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎలక్షన్స్లో టీడీపీని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇక అదే సమయంలో వైసీపీ పరిస్థితి ఏంటి? ఇక జనసేన పార్టీ తన సత్తాను ఏ మేరకు చూపబోతుంది? ఆ డీటెయిల్స్ అన్ని ఇన్ డెప్త్ లో చూద్దాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు ఇన్ డెప్త్. అక్కడ ఉన్నది రాజకీయ కురువృద్ధుడు చంద్రబాబు నాయుడు. రాజకీయాలలో ఆయన ఆలోచనలు ఎవ్వరూ అంచనా వేయలేరు. రాజకీయ ప్రత్యర్థులకు ఆయన అంతు చిక్కని విధంగా ప్లాన్ ఉంటుంది. పైగా ఆయనకు ఇదివరకే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు వేసే అడుగు, సిద్ధాంతాలు, వ్యూహాల వల్ల తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అంతిమంగా విజయం కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం కలే తిరుగుతున్నారు. ఎండనక వాననక రాత్రి పగలు అని తేడా లేకుండా పార్టీని గెలిపించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. 2024లో వైఎస్ఆర్సీపీని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ నిత్యం ప్రజల్లో మమేకమై అధికార పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజల తరపున ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ క్యాడర్ని కూడా బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఎలక్షన్స్లో జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పార్టీగా ఆవిష్కరించేలా అడుగులు వేస్తున్నారు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ నడుం కట్టినట్టుగా తెలుస్తోంది. బీజేపీ విషయానికి వస్తే వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలనే ఆలోచన పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. పీఎం మోడీ పేరు చెప్పుకొని ఎలక్షన్ ఓట్లు అడుక్కోవడం తప్పించి రాష్ట్ర నేతలకు ఒక విజన్ కూడా లేదు. అదే సమయంలో టీడీపీ జనసేనతో పొత్తు గురించే ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వాగ్దానాలలో చాలా వరకు నెరవేర్చారు అని, రాబోయే 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ధీమా పెంచాయి. సీఎం జగన్ పరిపాలన ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉందని, వచ్చే ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారం చేపట్టబోతుందని అంటున్నారు. అయితే ఇటీవల పరిస్థితి మారింది. పల్లెల్లో సైకిల్ పరుగులు తీస్తుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.